సో ఆ కేసు ఏమవుతుంది అన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగో చెప్తాను. ఏంటి చెప్పు, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అన్నీ ఒప్పుకున్నారండి, మనం మాట్లాడుతున్నాం ఏమన్నా ఒప్పుకున్నారా ఇప్పటి వరకు? ఏదో మన గోళం ఉంది, వాళ్ళ గోళం వాళ్ళది. ఎవరు అవసరం? ఆయనకి ఇచ్చాను, నేను ఇచ్చాను, ఆయన కన్విన్స్ అయ్యాడు, గంట సేపు కూర్చున్నావు, ఆయన కన్విన్స్ అయ్యాడు, చూశాడు, వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు. అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు. అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే, ఇప్పుడు అవకాశం వచ్చింది. లేదు, అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మినిమం. మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు. మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ, జగన్ ఉండాలా పోవాలా, అదే ఇష్యూ. జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర 40% వచ్చేసారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019 వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2 or 0.3% తేడా అంతే. 39.2 ఆయనకు వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి, జగన్కే ఎక్కువ వచ్చాయి, 0.6. అదే అదే పర్సంటేజ్, నేను చెప్పేది పర్సంటేజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. అంటే ఈ సమాధుల్లో కొడుతున్నప్పుడు చుట్టూ శవం లోపలంటే మేకులు కొడతారు, చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేకు టకావని కొడితే తీసుకెళ్ళి దింపేయడమే. ఆఖరి మేకు ఏంట్రా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది, ఊహించినంత డ్యామేజ్ చేసింది. మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది, ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు, ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇదిగో మీకు ఒక ఆయన పంపాడు, ఒక చిన్న ఇదో లాస్ట్లో ఇది ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు, దీని పక్కకి వెళ్ళారట. దీని పక్కకి మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారట. పక్కకి వెళ్ళి ఇంకో ఒక ఆయన పంపాడు, చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పాను, అంటే భారతంలోదనమాట, నా చేతను నీ చేతను, తిట్లు తిన్న పవనుని చేతను, ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత, సచివుడగు సజ్జల చేత, అరయంగు జగను దోడే ఆరుగురి చేతను. ఈ ఆరుగురు కలిపి జగన్ని ఫినిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు, నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచివుడగు సజ్జల. సజ్జల పక్కన ఆయనే కానీ మాట్లాడాడు, వీళ్ళు ఆరుగురం కలిసాను. ఇదేదో బాగుందని పెట్టుకున్నాను, బాగుంది కదా. కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అన్నమాట. మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని? మన దగ్గర డబ్బులు లేవు, అదే తెలంగాణలో ఆపేయమన్నారు. తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. అదే మన విభజన, మనకి విభజనలో జరిగిన అన్యాయం అదే. అక్కడ రేవంత్ రెడ్డి మంచి మంచి నిర్ణయం. ఈ పుస్తకాలు పేర్లు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టి, వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరు పెట్టి, ఈ వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు. ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా. జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా, అప్పుడు పరిస్థితి బాగోలేదు ఇచ్చాడు. ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు, తర్వాత ఏం చేస్తారో తెలియదు. కానీ ముందు ఆల్రెడీ 7,000 ఇచ్చామన్నాడుగా, 7,000 ఇచ్చేస్తారు. నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేసేస్తారు. ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట.